మరిపాడు మండలం చిన్న మాచనూరులో నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రోగులను వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మారుమూల ప్రాంతాలను ఎంచుకుని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులను గుర్తించామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచిత వాహనం ఏర్పాటు చేసి నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో వాళ్లకి కావలసిన ఉచిత పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని నారాయణ హాస్పిటల్ వైద్యులు కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తేజ్దీప్. జనరల్ సర్జరీ వైద్య నిపుణులు సార్, ఎంపుల్ డాక్టర్ కీల వైద్య నిపుణులు, మేడం గారు వచ్చేసి ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, మేమంతా నారాయణ ఆసుపత్రి నుంచి వచ్చాము. సో ఈ క్యాంప్స్ అనేది కొన్ని సంవత్సరాలుగా నారాయణ హాస్పిటల్ దిగ్విజయంగా ప్రదర్శన చేస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్గా మనము మారుమూల ప్రదేశాలు ఎంచుకోవడానికి కారణము ఇక్కడ వైద్య సదుపాయాలు కానీ వైద్య సౌకర్యాలు కానీ ఎట్లా ఉన్నాయనేది మనకు తెలియదు. సో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతనే మనం ఇక్కడ దీర్ఘకాలిక వైద్యుల ఇబ్బందులతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. షుగర్ కానీ, బీపీ కానీ, అదేవిధంగా జనరల్ సర్జరీ పరంగా అయితే హెర్నియా కానీ, మొలలు, ఇట్లా వరబీజం సంబంధించిన ఇబ్బందులన్నీ చాలా ఇది ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సీజన్ చూస్తుంటే ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎదురవుతూ ఉన్నాయి. కొత్త కొత్త ఇన్ఫ్లుయెన్సా కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవన్నీ ఇక్కడికి వీళ్ళకి అవగాహన ఉందో లేదో, లేకపోతే సరైన సదుపాయాలు ఉన్నాయో లేవో అనే ఒక ఇదితో మేము ఇట్లాంటి క్యాంప్స్ అన్ని నిర్వహిస్తూ ఉన్నాం అన్నమాట. ఈ క్యాంప్స్కి మాకు కంభం విజయరామిరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, తర్వాత అరికట్ల జనార్దన్ రాయుడు గారు టీడీపీ మండల్ కన్వీనర్, అండ్ అలాగే టి బాలగురువమ్మ ఎంపీటీసీ గారు, వీళ్ళంతా సహాయ సహకారాలతో ఇట్లాంటి క్యాంప్స్ మేము నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి మాకు తగినంత సహకారం కూడా అందిస్తూ ఉన్నారు. ప్రజలు అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. సో మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చి ఈ ప్రజల్లో ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో, అది దీర్ఘకాలం కావచ్చు లేకుంటే రీసెంట్గా వచ్చినట్టు కావచ్చు, ఇవన్నీ వాటిని గుర్తించి వారి తగిన స్పెషలిస్టులు అంతా ఉన్నాము. సో వారికి సంబంధించిన వరకు గుర్తించి వాళ్ళకి ఎట్లా దీన్ని మనము పరిష్కరించాలి. సో మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ నారాయణకి రేపు బస్సు ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఎంత ఫ్రీ అంటే ఇదంతా ఏమి డబ్బులు అట్లంతా ఏం కాదు. సో ఆ బస్సులో వాళ్ళు వస్తే అక్కడ నారాయణలో మేము ఆల్రెడీ ఇక్కడ రాస్తున్నాం వాళ్ళ సమస్య ఏంటి, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేసి. సో వాళ్ళు జస్ట్ ఆ బస్సులో ఎక్కేసి ఆ ఓపీ చూస్తారు వాళ్ళు. సో ఇతర పలాన స్పెషలిస్ట్ దగ్గర వాళ్ళే పంపిస్తారు. అక్కడ అవసరమైన టెస్టులు కానీ, రక్త పరీక్షలు కానీ అన్నీ ఫ్రీగానే అవుతాయి. ఒకరు అడ్మిషన్ అవ్వాలి, ఏదైనా సర్జరీ అట్లా ఏమైనా చేయాలన్నా కూడా ఆరోగ్యశ్రీ పర్పస్లోనే చేస్తాం మనము. ఇవంతా ఏమి డబ్బుకి ఎంత అపేది కాదు. సో ఈ దీన్ని మీరు ఈ ప్రజలు కానీ అందరూ ఉపయోగించుకొని మంచిగా వినియోగించుకోవాలని మా అభిప్రాయం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.